नमस्ते वेलकम टू माय मीडिया न्यूज़। अर्बन हाउसिंग स्कीम लकु मोकालड्डिना वैएसआर कांग्रेस पार्टी पेदलनु आशलनु नीरु गार्चिंदनि तेलुगुदेशं पार्टी विजयनगरं जिल्लालो आरोपिस्तू आंदोलनकु दिगिंदि। जगन अधिकारंलोकि वच्चि 13 नेलल गडिचिना इंतवरकु ओक्क इल्लैना निर्मिंचकपोगा गत प्रभुत्व हయాంలో మంజూరైన గృహ నిర్మాణాలను అటకెక్కిస్తుందని ఆరోపించింది। అసంపూర్తిగా నిలిచిపోయిన హౌసింగ్ పథకాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారుడికి అందజేయాలని డిమాండ్ చేస్తూ సాలూరులో ఎమ్మెల్సీ గుమ్మడి సంజన రాణి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। పోలేదు చెప్పుకోవడం మాత్రం చాలా గొప్పలు చెప్పుకున్నారు కానీ ఇంతవరకు ఒక ఇంటిని కట్టలేదు। ఎందుకంటే పేదవాడికి అవసరమైంది కూడు గూడు ఆ కూడు ఎలాగో మీ రేట్లు పెంచారు గూడు ఈ రోజు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసుకున్నా గాని పూర్తిగా కట్టిన ఇళ్ళకి బిల్లులు ఇవ్వలేదు కట్టినటువంటి బిల్డింగ్స్ ని వాళ్ళకి స్వాధీనం చేయలేదు అలాగే రాష్ట్రం మొత్తం మీద ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామంలో ఇళ్ళు కట్టడం జరిగింది కానీ ఏ కట్టినటువంటి కట్టడానికి కూడా కనీస బిల్స్ ఇవ్వట్లేదు పూర్తయిపోయినటువంటి బిల్డింగ్ ని వాళ్ళ స్వాధీనం కూడా చేయట్లేదు ఈ విధంగా చేయడం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఇల్లు కట్టేసి వాళ్ళు బిల్లులు రాక పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వంలో ప్రజల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజలకి మీద కక్ష సాధింపు చర్య చేయడం అనేది మనం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాము ఈ రోజు మున్సిపాలిటీలో సాలూరు మున్సిపాలిటీ ఇది విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ అంటే ఎస్టీ నియోజకవర్గం ఈ ఎస్టీ నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ఇంతకుముందు ఎప్పుడూ లేదు చూడండి మొత్తం బిల్డింగ్స్ అన్ని ఫ్లోర్స్ వేసి చాలా చక్కగా ఒక ఒక సింగిల్ రూమ్ అలాగే సింగిల్ బెడ్రూమ్ అలాగే డబుల్ బెడ్రూమ్ అలా కట్టి 1440 మందికి లాటరీ సిస్టమ్ ద్వారా అంటే వీళ్ళు పేద వీళ్ళు గొప్ప వీళ్ళు ధనిక వీళ్ళు వైఎస్ఆర్ పార్టీలు కాంగ్రెస్ తెలుగుదేశం అనుకుండా అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చుండబెట్టి లాటరీ వేసి 1440 మంది